Hey all viewers, good morning from still Goa. Actually, night ikkade continue chesa Goa lone. Thing entante ninna chesina trekking ki asalu oka range lo tired ayipoyindi body. అంటే యాజ్ పర్ నా వాచ్ ప్రకారం 25,000 స్టెప్స్ నిన్న అరౌండ్ నేను ట్రెక్ చేసింది. ఓన్లీ వన్ సైడే, ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చేసాం కదా, సో దట్స్ అది అంత ఇంపాక్ట్ అనిపించలేదు, హ్యాపీగా వచ్చేసాం. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం 25,000 స్టెప్స్ కౌంట్ అయింది వాచ్లో. అండ్ మామూలు స్టెప్స్ కూడా కాదు కదా, దట్స్ అన్ అడ్వెంచరస్ స్టెప్స్. ఒక రేంజ్లో టైర్డ్ అయిపోయింది, సో ఇంకా ఇక్కడ నుంచి డ్రైవ్ చేసి ఓపిక లేదు, సో ఇక్కడే రూమ్ కంటిన్యూ చేసా. ఇప్పుడు వచ్చి టైమ్ ఒక 6 అవుతున్నట్టుంది, ఇంకా 6 అవ్వలేదు, ఒక 10 మినిట్స్ ఉంది. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుంచి మన నెక్స్ట్ లొకేషన్ వచ్చి తాండేలి. యా, సో ఇక్కడ నుంచి 97 కిలోమీటర్స్. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ నిన్న వాటర్ క్రాసింగ్ చేసేటప్పుడు పాకెట్లో ఫోన్ ఉందన్న సంగతి గుర్తులేదు, కంప్లీట్గా స్నానం చేసింది. అదైతే ఏముంది, డిస్ప్లే ఈజ్ గాడ్ బ్లాంక్, అసలు ఏం చూపించట్లేదు డిస్ప్లే మీద. ఆన్ అవుతుందా అవ్వట్లేదా ఏమైంది అనేది నో క్లారిటీ. బట్ థింగ్ ఏంటంటే ఫోన్తో అంత అవసరం ఏం లేదు, బట్ నీడ్ ఏ గూగుల్ మ్యాప్స్. ఫోన్ లేకపోతే దారి వెతుక్కుంటూ వెళ్ళడం ఇట్స్ లైక్ అనదర్ అడ్వెంచర్. ఎక్కడ మిస్ అవుతామో తెలియదు, ఎక్కడ రిటర్న్ రావాల్సి వస్తుందో తెలియదు. ఓ, కోలం నుంచి ఇప్పుడే గోవా బోర్డర్కి రీచ్ అయ్యాం. నాకు తెలిసి ఇక్కడ చెక్ పాయింట్ ఉంటుంది, ఏమేమి తీసుకెళ్తున్నామని చెక్ చేసుకుంటారు కదా. హౌఎవర్ మనకి కూడా అట్లీస్ట్ ఇప్పుడు మొబైల్ సిగ్నల్ వస్తుంది. యాక్చువల్లీ ఇన్ని డేస్ నుంచి మొబైల్ సిగ్నలే లేదు, ఐ మీన్ ఇంటర్నెట్ నుంచి సిగ్నల్ లేదు. ఫోన్ కూడా పాడైంది కదా, సో ఫోన్ తీసి కెన్ గో సార్ ఫోన్ తీసి సిమ్ సారీ ఫోన్లోంచి సిమ్ తీసి నా ట్యాబ్లో వేసుకున్నా. సో లక్కీలీ ఐ హ్యావ్ ఎ ట్యాబ్ నౌ, కనీసం కమ్యూనికేషన్ కన్నా యూజ్ అవుతుంది. సో యాక్చువల్లీ వాళ్ళు ఆపలేదు, ఐ కెన్ ఐ గో సార్ అంటే యా యూ కెన్ గో అన్నాడు. ఓకే, బట్ లేకపోతే మామూలుగా అంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ కదా, సో వాళ్ళకి కూడా ఓపిక ఉండదు. మామూలుగా అయితే బ్యాగ్ తీసి దాంట్లో ఏమున్నాయి చెక్ చేసి అప్పుడు వదులుతారు వాళ్ళు. అసలు అర్లీ మార్నింగ్ లేచి రైడ్ చేస్తుంటే మాత్రం ఆ ఫీలింగ్ క్రేజీ. అసలు ఒక మంచి వ్యూ, చాలా మంచి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అసలు అర్లీ మార్నింగ్ లేస్తే. మధ్యలో అంటే 5:30 to 6:30 మధ్యలో, అంటే 5:30 ఇంకా కొంచెం డార్కే ఉంటుంది, బట్ స్టిల్ కానీ విజిబిలిటీ ఉంటుంది. జస్ట్ లైక్ ఫాగీ విజిబిలిటీ, సో చాలా బాగుంటుంది. 5:30 to 6:30 7 వరకు కూడా బాగుంటుంది. దెన్ అర్లీ మార్నింగ్ రైట్స్ రైట్స్ ఘాట్ సెక్షన్ మళ్ళీ స్టార్ట్. కానీ ఒక క్రేజీ బ్యూటిఫుల్ అసలు ఘాట్ సెక్షన్ అయితే ఇక్కడ చూడండి, అదో చెప్తానో లేదో. ఘాట్ మొత్తంలో ఎక్కడ చూసినా సరే ఒక చిన్న చిన్న వాటర్ఫాల్స్, మంచి హిల్ వ్యూ, ఫాగీ లొకేషన్, క్రేజీ గ్రీనరీ. సూపర్బ్ ఉంది ఘాట్ రోడ్ అయితే. మనం అలా ఒక 30 స్పీడ్లో దీన్ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ నాకు ఇది క్రాస్ చేయడానికే ఈజీగా 2 అవర్స్ పట్టేస్తుంది ఇలా వెళ్తే నేను. ఎందుకంటే ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ఘాట్ కంప్లీట్, ఫారెస్ట్లో నుంచి 50 కిలోమీటర్స్ ఉంది. అది ఏం చేస్తాను,
చూస్తూ చూస్తూ ఉంటే అసలు వెళ్ళాలనిపించట్లా. అసలు ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం అసలు క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది. అక్కడ కనీసం చెట్లు అడ్డం వచ్చాయి, కనీసం ఇక్కడ చెట్లు కూడా లేవు. నీట్గా ఒక వ్యూ పాయింట్లా ఉంది. అసలు ఇక్కడ నుంచి చూడొచ్చు, వావ్ సీదే కంప్లీట్గా మౌంటైన్స్ మొత్తం క్లౌడ్తో ఫిల్ అయ్యి అసలు వైట్ 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 కలర్ షేడ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ కాసేపు స్పెండ్ చేయకుండా వెళ్ళడం చాలా కష్టం. సో అందుకే ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా, నా బైక్ అక్కడ పెట్టా. క్రేజీ ఉంది కదా, వాళ్ళు షోయ్ దట్ వాటర్ ఫాల్. వాళ్ళు రాకండిగా బాబు కొంచెం. కంప్లీట్గా పైనుంచి ఆ ఫ్లో అవుకుంటూ వస్తుంది. ఈ మౌంటైన్స్ మధ్యలోంచి అసలు ఈ మౌంటైన్స్ మధ్యలో ఆ రాక్స్ మధ్యలోంచి అలా వాటర్ ఫ్లో అవుతుంటే అసలు క్రేజీ వ్యూ చూడాలి. యాక్చువల్గా మనం ఆన్ ద వే టు దాండేలి. సో దాండేకి వెళ్ళే రూట్లో ఉన్నాం. దారుణమైన ఆఫ్ రోడింగ్ అసలు. లాస్ట్ ఒక 10 కిలోమీటర్స్ నుంచి కూడా కంప్లీట్ ఆఫ్ రోడింగే. 15-20 దాటలేదు బైక్ స్పీడ్ అయితే. అండ్ అమ్మయ్య ఒక రోడ్డు కనిపించింది ఫైనల్గా, ప్రాణం లేచొచ్చింది. సో యాక్చువల్గా మనం నిన్న నిన్న మనం దూచాగర్ వెళ్ళేటప్పుడు 2 మౌంటైన్స్ ఘాట్ రోడ్లో క్రాస్ చేసాం. సో కాకపోతే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మౌంటైన్ క్రాస్ అయిన తర్వాత సెకండ్ మౌంటైన్కి లెఫ్ట్ తీసుకోకుండా సో స్ట్రైట్గా వెళ్ళాలి దాండేలికి వెళ్ళాలంటే. లెఫ్ట్ తీసుకొని వెళ్తే మళ్ళీ బెల్గావి వచ్చేస్తుంది. సో స్ట్రైట్గా వెళ్తే దాండేలి అంటే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు. సో అదన్నమాట మ్యాటర్. అండ్ చాలాసేపటి తర్వాత ఇప్పుడు కనిపించింది రోడ్డు. రోడ్డు కనిపించిందన్న ఆనందం కాసేపు కూడా లేదు. మళ్ళీ ఆఫ్ రోడింగ్ స్టార్ట్. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయా లేకపోతే ఉన్న రోడ్లు పాడైపోయాయా తెలీదు, కానీ ఆఫ్ రోడింగ్ మాత్రం దారుణంగా ఉంది. ఏ హిమాలయనో ఏ ఎక్స్పల్సో అయితే 50 స్పీడ్ 60 స్పీడ్లో కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. నా బైక్ పర్ఫార్మెన్స్కి 15-20 క్రాస్ అయితే చాలా ఎక్కువ. ఈ ఆఫ్ రోడింగ్లో లొకేషన్ ఎంజాయ్ చేయడం కన్నా రోడ్డు చూసి నడపడమే చాలా ఎక్కువ ఉంది. అయిపోయింది, నా బైక్ సైరన్ మోగించింది. రోడ్ని ఇంతసేపు నడిపినా ఇప్పుడు రేడియేటర్ ఆన్ అవ్వలేదు. ఆఫ్ రోడింగ్లో ఒక 15 కిలోమీటర్స్ నడిపేసరికి రేడియేటర్ ఆన్. మొత్తానికి మనం దాండేలి ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి ఇంకా ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో అంటే మొత్తం అంతా ఫారెస్టే. అండ్ ఇక్కడ నుంచి అన్ని రిసార్ట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిసార్ట్స్ ఉన్నాయి. అంటే ఇట్స్ కొన్ని జంగిల్ స్టేస్ అండ్ అంటే కొన్ని అడవిలో ఉండే రిసార్ట్స్ అండ్ కొన్ని రివర్ సైడ్ ఉండే రిసార్ట్స్. చాలా టైప్ ఆఫ్ రిసార్ట్స్ ఉన్నాయి. అండ్ యాక్చువల్ నేను స్టే చేద్దామనుకుంటున్న రిసార్ట్ వచ్చి హార్న్బెల్ రివర్ రిసార్ట్.
అంటే కొంచెం రివర్ సైడ్లో ఉంటుంది, సో ప్లజెంట్గా ఉంది మ్యాన్, సో ప్లజెంట్గా ఉంటుంది అని చెప్పి అక్కడ స్టే చేయాలనుకుంటున్నాం. అండ్ ఇంకా మనం మోస్ట్లీ ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఫైనల్గా వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ ఫైనల్ డెస్టినేషన్, ఐ మీన్ ఈరోజుకి మొత్తానికి కాదు, ఈరోజుకి మన ఫైనల్ డెస్టినేషన్ హార్న్బిల్ రివర్ రిసార్ట్. ఒకసారి చెక్ ఇన్ అయ్యాక చూపిస్తా నేను అసలు ఇది ఎందుకు చూస్ చేసుకున్నా అని చెప్పి. చెక్ఇన్ చేయడం అయితే అయిపోయింది. థింగ్ ఏంటంటే నేను తీసుకుందాం అనుకున్నది, ప్లాన్ చేసుకున్నది ఒకటి, బట్ ఫైనల్గా తీసుకోవాల్సింది వచ్చేది ఒకటి. బట్ ఎనీవేస్ అది కూడా బాగానే ఉంది. యాక్చువల్గా నేను ట్రీ హౌస్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే వెరీ ఓవర్ బడ్జెట్, 6,000 రూపీస్ పర్ పర్సన్ అంట. అంటే యాక్చువల్లీ ఇప్పుడే అసలు వెయిట్ అవల్ షోయూ. సో బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం అది రివర్, అండ్ ఇది నా బ్యాక్ సైడ్, ఇది ట్రీ హౌస్. సో రివర్ పక్కనే రిసార్ట్, అండ్ రివర్లో నుంచి ఒక పెద్ద చెట్టు, అండ్ ఆ చెట్టు మీద కంప్లీట్గా వుడ్ తోటి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అఫ్కోర్స్ వాళ్ళు చెప్పిన ప్రైస్ కూడా డిజర్వ్ అనిపించింది, 6,000 రూపీస్ డిజర్వ్ అనిపించింది. అంటే 6,000 అంటే 5,000 వరకు, యా వీ కెన్ పుట్ 5,000 వరకు పెట్టవచ్చు, ఎందుకంటే నేను నార్మల్గా ఎక్స్పెక్ట్ చేశాను కానీ లోపల మొత్తం ఓ షర్ట్ వాళ్ళు లాక్ చేసేసారు. సో లోపల మొత్తం చాలా లగ్జీరియస్గా ఉంది, అండ్ సో వాళ్ళు చెప్పిన ప్రైస్ ఎక్కువ కూడా అనిపించలేదు, అండ్ ఇట్స్ నైస్. కానీ ఒక్కసారన్నా ఈ ట్రీ హౌస్లో స్టే చేయాలి, సో అందుకే కొంచెం మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో కాటేజ్ తీసుకున్నాను నేను. అండ్ కాటేజ్ కూడా చాలా బాగుంది, కాటేజ్ కాస్ట్ వచ్చేసి 3,500. ఓకే, సో మన కాటేజ్కి దారి ఇటు. And finally we are at our cottage back side. So ee cottage kanipistundi kada, ide cottage manam ee roju stay cheyabeyadi. And naaku prashantanga ante one day ala ni spend cheyal anipinchindi, ante like oka place lo oka one day koncham prashantanga peaceful ga stay cheyal anipinchindi. So andukani cheppi ట్రీ హౌస్ తీసుకుందాం అనుకున్నా, సో చాలా బాగా రిలాక్స్ అవ్వచ్చు, కొంచెం ప్రశాంతంగా గడపచ్చు అని చెప్పేసి. బట్
ఓవర్ బడ్జెట్ ఉంది అండ్ దట్స్ వై అందుకే కొంచెం మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఈ కాటేజ్ తీసుకున్నాము. సో చెప్పాను కదా కాటేజ్ ప్రైస్ వచ్చి 3,500 అండ్ బాగుంది, అన్ని ఫీచర్స్ ఉన్నాయి, సో అన్నీ ఉన్నాయి అండ్ ఇట్స్ నైస్. సో బయట కూర్చోవచ్చు ప్రశాంతంగా, వర్క్ ఏమైనా వర్క్ ఉంటే చేసుకోవచ్చు, వీ కెన్ డూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకవేళ ఇన్ కేస్ చేయాలనుకుంటే. అండ్ కాసేపు రివర్ దగ్గర స్పెండ్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైమ్స్కు ఆ రివర్ దగ్గరికి వెళ్ళి స్పెండ్ చేయవచ్చు. అండ్ సో ఇది మన కాటేజ్ అయితే. సో ఒకసారి లోపల కూడా చూపిస్తాం, కమ్ గెట్ ఇన్సైడ్. ఇది బుక్ కాదు, నా ట్యాబ్లెట్. ఏంటి వీడు బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు అనుకోకండి. ఈ ట్యాబ్ ఇప్పుడు నన్ను బతికిస్తుంది. వాళ్ళకి పే చేయడానికి ఇప్పుడు ఈ ట్యాబ్లోనే గూగుల్ పే అన్నీ ఇన్స్టాల్ చేసి వాళ్ళకి పేమెంట్ చేసి ఐ డిడ్ ఇట్. ఎందుకంటే నా ఫోన్ దొబ్బింది కదా, కాంట్ హెల్ప్ ఇట్. సో ఇది మన కాటేజ్, చాలా నీట్గా ఉంది. నేను గోవాలో స్టే చేసిన దానికన్నా కొన్ని ఒక 10 times నీట్గా ఉంది. అంటే అది జంగిల్ బుక్ పేరుకి తగ్గట్టే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ 3,500 ఓన్లీ కాటేజ్కి కాదు, ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద థింగ్స్ లైక్ ఫుడ్ ఇంక్లూడెడ్, ఫుడ్ లంచ్ డిన్నర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇంక్లూడెడ్. అండ్ కొన్ని యాక్టివిటీస్ కూడా లైక్ రిసార్ట్ సైక్లింగ్ అండ్ రివర్ స్విమ్మింగ్, సో ఇవి కూడా ఇంక్లూడెడ్ దాంట్లోనే. సో ప్రైస్ మొత్తం కాటేజ్కే కాదు, ఇట్స్ ఏ ప్యాకేజ్. సో ఆ ప్యాకేజ్లో వీ కెన్ హ్యావ్ సమ్ ఫన్. ఓకే, సో యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చి 11 క్రాస్ అయింది. అంటే నేను మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే ఒక 100 kilometers ట్రావెల్ చేసి ఇక్కడికి రావడానికి 5 hours పట్టింది. అంటే అఫ్కోర్స్ నేను ఎక్కడ పడితే అక్కడ బ్రేక్స్ తీసుకుంటూ ఏదైనా లొకేషన్ కనిపిస్తే ఆగిపోతూ, సో అలా అలా మెల్లమెల్లగా వచ్చా. అండ్ దట్టు ఆఫ్ రోడింగ్ కొంచెం అదనమాట. సో నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, సో విల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్. మనం ఫ్రెష్ అవ్వడం అయిపోయింది, కాసేపు రిలాక్స్ అవ్వడం కూడా అయిపోయింది, ఆకలేస్తుంది. సో వెళ్ళి తినేసి వద్దాం. వాళ్ళు ఫుడ్ ఏం పెట్టారో నో ఐడియా. సో వెళ్ళి చూసి కొంచెం ఏమైనా తిని వచ్చి, లాట్ ఆఫ్ ఎడిటింగ్ వర్క్, చాలా ఎడిటింగ్ వర్క్ ఉంది, అది చేద్దాం. సో ఫస్ట్ అయితే విల్ లాక్ ద రూమ్ అండ్ గో దేర్. ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఫ్రీ వైఫై ప్రొవైడ్ చేస్తున్నారు రిసార్ట్ వాళ్ళు, రిసెప్షన్ ఏరియాలో, ఐ మీన్ డైనింగ్ ఏరియాలో. సో అదొక్కటే బెస్ట్ థింగ్. ఎలానో నాకు నెట్వర్క్ రావట్లేదు, సో కనీసం వైఫై అయినా కనెక్ట్ అయితే కొంచెం పెండింగ్ వర్క్స్, అంటే కొంచెం ఇంపార్టెంట్ వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. సో ఆ తినే గ్యాప్లో వర్క్స్ ఫినిష్ చేయొచ్చు అని చెప్పి ఎందుకో దీన్ని కూడా మోస్తున్నా. ఇప్పుడే తినడం ఫినిష్ అయింది, ఏమో అనుకున్నా కానీ యా ఫుడ్ అయితే బాగుంది. నాట్ బ్యాడ్ కాదు, ఇట్స్ రియలీ గుడ్. అంటే కొంచెం స్టేట్ చేంజ్ అయింది కదా, ఫుడ్ టేస్ట్ చేంజ్ అయిపోతుంది అనుకున్నా, బట్ లేదు, ఇట్స్ నైస్, బాగుంది. ప్రశాంతంగా కడుపు నిండా తిన్నా. నా ఇప్పుడు కొంచెం ఎడిటింగ్ వర్క్ చేయాలి. సో యాక్చువల్లీ ఇది 3rd day, నా 3rd vlog ఇది నాది, బట్ ఇప్పటి వరకు ఒక బ్లాగ్ కూడా ఎడిట్ చేయలేదు. సో ఇది కూడా ఒక రీజన్ నేను ఇక్కడ స్టే చేయడానికి, హ్యాపీగా ఒక కాటేజ్ తీసుకొని మంచిగా కొంచెం నేచర్ ఎంజాయ్ చేస్తూ కొంచెం టైం ఉంటుంది, సో పీస్ఫుల్గా బ్లాగ్ ఎడిట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నా. అందుకే కొంచెం ఈ డే కొంచెం బ్రేక్ అనమాట. ఇక్కడ బ్రేక్ అని ఏం లేదు, ఐమ్ హ్యావింగ్ ఒక మంచి అట్మాస్ఫియర్, చాలా పీస్ఫుల్గా. అండ్ కొంచెం సేపు ఒక 1-2 hours, ఇప్పుడు టైం 2:30 అవుతుంది, సో ఒక 1-2 hours
కొంచెం ఎడిటింగ్ వర్క్ చేసి తర్వాత అలా ప్రశాంతంగా సైట్ సీయింగ్కి వెళ్దాం మనం. సో అండ్ నాకు తెలిసి ఫుడ్ బాగానే పెట్టారు, సో అలా రెస్ట్రిక్షన్స్ కూడా ఏం పెట్టలేదు. అండ్ ఫుడ్ క్వాంటిటీ కూడా బాగానే ఉంది, క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ సేమ్ ఫుడ్ కూడా, ఫుడ్ ఫ్రీ కాబట్టి అండ్ కాటేజ్కి అండ్ ఈ గేమ్స్ అన్నిటికీ చూసుకుంటే ఒక ప్యాకేజ్లో 3,500 మరీ అంత ఎక్స్ట్రా ఏం కాదు, ఇట్స్ వర్త్ ప్రైస్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా మంచి సైట్ సీయింగ్కి కానీ లేకపోతే ఒక మంచి లొకేషన్లో ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ రిసార్ట్కి రావచ్చు, హార్న్బిల్ రివర్ రిసార్ట్. అండ్ మీరు న్యూలీ మ్యారీడ్ అయినా లేకపోతే కపుల్స్ అయినా సరే ఒకసారి ఆ ట్రీ హౌస్ ట్రై చేయండి. సో చాలా బాగుంది ఆ ట్రీ హౌస్ అయితే. సో మోస్ట్లీ కొంచెం నెగోషియేట్ చేస్తే 5,000 ఇవ్వచ్చు ఆ రూమ్ని. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ చాలా ప్రశాంతంగా కాసేపు అలా డే స్పెండ్ చేస్తారు. అండ్ సో మనమైతే కొంచెం ఇక్కడ వర్క్ సెటప్ చేసుకొని కొంచెం ఒక అట్లీస్ట్ డే 1 వీడియో అన్న ఎడిటింగ్ ఫినిష్ చేయాలి. సో విల్ డూ దట్. చల్లగా గాలి వస్తుంటే వేడిగా టీ తాగుతూ రివర్ పక్కన కూర్చొని బర్డ్స్ అలా బర్డ్స్ చిపరింగ్ వింటూ అలా లొకేషన్ చూస్తూ ఉంటే క్రేజీ ఉంటుంది కదా ఫీలింగ్. ప్రజెంట్ అయితే అదే ఫీలింగ్ ఎంజాయ్ చేస్తున్నా నేను. టైం వచ్చేసి 6 అయింది, అంటే ఈవినింగ్ మార్నింగ్ కాదు ఈవినింగ్ 6 అయింది. కానీ క్లైమేట్ చాలా చల్లగా ఉంది, చాలా దారుణంగా చల్లగా ఉంది. సో వేడిగా ఒకటి తీసుకున్నాం అండ్ అలా రివర్ పక్కన వచ్చి అలా కూర్చొని మీరు కూడా ఇలాంటి ఒక సీనిక్ లొకేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటే తప్పకుండా ప్లాన్ చేసుకోండి ఈ లొకేషన్స్కి. కానీ చాలా ప్రశాంతంగా ఉంది చూ, ఇక్కడ ఇలా కూర్చొని అలా ఒక మంచి సీనరీ ఎంజాయ్ చేస్తూ. ఇట్స్ వెరీ ప్లెజెంట్ ఫీల్. యాక్చువల్లీ దీనికి హార్న్బిల్స్ రిసార్ట్ అని ఎందుకు పేరు పెట్టారు అంటే వింటర్లో చాలా వరకు హార్న్బిల్స్ అనేవి ఈ రిసార్ట్ సరౌండింగ్స్లోనే ఆగుతాయన్నమాట. ఐ మీన్ ఏమంటారు వాళ్ళని, ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి, అందుకే హార్న్బిల్స్ రిసార్ట్ అని చెప్పేసి వీళ్ళు నేమ్ కూడా పెట్టుకున్నారు. అండ్ లోపల ప్రతి ఒక్క వాల్కి వాళ్ళు అదే బర్డ్ పిక్స్ కూడా పెట్టారు. సో నైస్. అండ్ కాకపోతే నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వస్తేనే ఎక్కువ బర్డ్ వాచింగ్ చేయడానికి ఉంటుంది, అంటే ఎక్కువ బర్డ్స్ని చూడడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇలా రివర్ అండ్ వాటర్ థింగ్స్ ఎంజాయ్ చేయాలంటే మాన్సూన్లో వస్తే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దట్ అదన్నమాట మాట.
అంటే సమ్మర్లో వస్తే ఏం చేయలేం ఇక్కడ. సో సమ్మర్లో వచ్చే ప్లాన్స్ కూడా అయితే పెట్టుకోవద్దు. అయితే వింటర్ లేకపోతే మాన్సూన్, మాన్సూన్లో వస్తే వాటర్ గేమ్స్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వెదర్ కూడా లొకేషన్ బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి మాన్సూన్లో. అండ్ వింటర్లో వస్తే లొకేషన్ అండ్ బర్డ్ వాచింగ్ అదన్నమాట. సో కాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ కాటేజ్కి వెళ్ళాలి. హే గాయ్స్, ఫైనలీ ఇట్స్ అ బెడ్ టైం. జస్ట్ ఇప్పుడే డిన్నర్ ఫినిష్ అయింది, అబౌట్ టు స్లీప్ ఇంకా. అండ్ అప్పుడప్పుడు కష్టపడితే ఆఫ్టర్నూన్ నుంచి డే వన్ బ్లాగ్ ఎడిటింగ్ అయితే ఫినిష్ అయింది. అండ్ నౌ ఇట్స్ రెండరింగ్, 36% అయింది. మేబీ మార్నింగ్ వరకు అవుతుండొచ్చు. అండ్ సో ఇది డే 3 బ్లాగ్ అయితే. నాకు తెలిసి మీలో ఎవరికైనా బోర్ అనిపించి ఉండొచ్చు, ఎందుకంటే ఇట్స్ సంథింగ్ మోర్ లైక్ మై పర్సనల్ లాగ్ నాకు అనిపించింది. బట్ స్టిల్ ఈ లాగ్ లేకపోతే కంటిన్యూటీ మిస్ అవుతుంది సిరీస్లో అని చెప్పేసి సో అలా లాగ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరికైనా బోర్ అనిపించి ఉంటే దయచేసి తిట్టుకోకండి. అండ్ యాజ్ యూజువల్ మన ఎక్స్ప్లోరింగ్ రేపు మళ్ళీ స్టార్ట్ అవుతుంది డే 4. సో చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి మనం కవర్ చేయాల్సినవి, మనం చూడాల్సినవి. అండ్ వాటిలో అయితే నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. అండ్ సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. విల్ అగైన్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ ద మార్నింగ్. సీ యూ గాయస్, సీ యూ ఆల్ ఇన్ ద మార్నింగ్.